అందరికీ హాయ్ అండి, వెల్కమ్ టు దిల్పసంద్ రుచులు. నా పేరు ఉమా. కొత్తగా మీరు నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈరోజు మనం మూడు వస్తువులను ఉపయోగించి బేకరీ స్టైల్ బిస్కెట్స్ ఓవెన్ లేకుండా మరి మన ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఏదైనా ఒక బౌల్ తీసుకోవాలి. ఇప్పుడు దీనిలో 200 grams సాల్టెడ్ బటర్ వేసుకోవాలి. అలాగే పంచదారని పౌడర్ చేసి 1 కప్పు వరకు తీసుకోవాలి. ఇప్పుడు ఈ రెండింటిని ఒక విస్కర్తో బాగా కలుపుకోవాలి. ఈ రెండు బాగా ముద్దల ఫామ్ అయ్యే వరకు కలుపుకోవాలి. ఇలా క్రీమ్లా తయారైన తర్వాత 1 కప్ మైదా పిండిని తీసుకోవాలి. ఇప్పుడు కొంచెం పిండిని దీనిలో వేసుకొని 1 స్పూన్తో కలుపుకోవాలి. ఇలా స్పూన్తో నెమ్మదిగా కలుపుకోవాలి. ఎక్కడ ఉండలు లేకుండా చూసుకోవాలి. పిండి మొత్తం ఒకేసారి వేయకూడదు. కొంచెం కొంచెం వేస్తూ మొత్తం అంతా ఒక ముద్దలా కలుపుకోవాలి. చపాతీ ముద్దలా కలుపుకోవాలి. ఇప్పుడు చేతిని ఉపయోగించి కలుపుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్ని తీసుకోవాలి. దానిలో మనం కలుపుకున్న ఈ పిండిని వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత చేతిని ఉపయోగించి అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. మొత్తం అంతా చపాతీ ముద్దలా తయారు చేసుకోవాలి. మనం ఎంత బాగా కలుపుకుంటే బిస్కెట్స్ అంత బాగా వస్తాయి. పిండి మొత్తం ఈ విధముగా కలుపుకోవాలి. మనం కలిపే కొలది షుగర్ కరుగుతూ బటర్ బయటికి వస్తూ ఉంటుంది. అంతా ఒక ముద్దలా తయారవుతుంది. ఇలా తయారైన పిండి ముద్దను చిన్న చిన్న బాల్స్లా చుట్టుకోవాలి. అన్నీ ఒకే సైజులో తయారు చేసుకోవాలి. బాల్స్ అన్నీ ఇలా రెడీ అయిన తర్వాత ఇప్పుడు మనం బిస్కెట్స్ని తయారు చేసుకుందాం. నేను వీడియోలో చూపిస్తున్నట్లు తయారు చేసుకోవాలి. మనం చేతితో చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. అన్నీ ఈ విధముగా తయారు చేసుకోవాలి. అన్ని బిస్కెట్స్ని ఈ విధంగా తయారు చేసుకోవాలి. నేను ఒక స్టీల్ ప్లేట్ను తీసుకున్నాను. ఇప్పుడు కొంచెం బటర్ తీసుకుని ప్లేట్ మొత్తం ఈ విధముగా రాసుకోవాలి. ఇప్పుడు ఈ ప్లేట్లో మనం తయారు చేసి పెట్టుకున్న బిస్కెట్స్ని కొంచెం కొంచెం గ్యాప్ ఇస్తూ ఈ విధముగా అమర్చుకోవాలి. మొత్తం బిస్కెట్స్ అన్నీ ఈ ప్లేట్లో ఈ విధముగా అమర్చుకోవాలి. ఇప్పుడు కొంచెం చెర్రీ పళ్ళను తీసుకొని సన్నంగా కట్ చేసుకొని ఈ విధంగా బిస్కెట్స్పై డెకరేట్ చేసుకోవాలి. అప్పుడే చూడటానికి చాలా కలర్ఫుల్గా కనిపిస్తాయి. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి ఒక బిర్యానీ తపేలా పెట్టుకున్నాను. దానిలో ఒక స్టాండ్ను కూడా పెట్టుకోవాలి. బాగా హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు ఈ ప్లేట్ని స్టాండ్ పైన పెట్టుకోవాలి. అడుగు మందంగా ఉన్న ఏ పాత్రనైనా తీసుకోవచ్చు. ఇప్పుడు మంటని సిమ్లో పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత మనం ఈ తపేల పైన ఏదైనా ఒక ప్లేట్ని మూతలా పెట్టుకోవాలి. ఫిఫ్టీ మినిట్స్ తర్వాత మూత తీసి చూసుకోవాలి. బిస్కెట్స్ అన్నీ కలర్ మారి అన్నీ డబుల్ సైజులో తయారయ్యాయి. అంటే కుక్కీస్ రెడీ అయినట్లే. ఇప్పుడు ఈ బిస్కెట్స్ని
బయటికి తీసేయాలి. ఇలా బాగా చల్లారిన బిస్కెట్స్ని ఒక్కొక్కటిగా మనం బయటికి తీసేయాలి. అంతేనండి, చాలా సింపుల్. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్లో మనం తయారు చేసుకున్న బిస్కెట్స్ని ఈ విధంగా సర్వ్ చేసుకోవాలి. చూసారా బిస్కెట్స్ అన్నీ ఎంత కలర్ఫుల్గా కనిపిస్తున్నాయో. మరెందుకు ఆలస్యం, మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. చూసారా, బయట కొనే అవసరం లేకుండా ఇంట్లోనే చాలా ఈజీగా తయారు చేసి చూపించాను. మరి మీరు కూడా తయారు చేస్తారని అనుకుంటాను. చాలా గుల్లగుల్లగా క్రంచీ క్రంచీగా ఎంత బాగా వచ్చాయో. మరెందుకు ఆలస్యం, నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.